ब्रांड अंबासडर लागा उन्न जगन मोहन रेड्डी गारिनी अने अर्हत मीकु लेदनि कूडा ई संदर्भंगा तेलियजेसुकुंटुन्ना सొంత पार्टी पेट्टुकोलेनि సొంతంగా ఎలక్షన్కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి గానీ మేము కాదు ఈ రోజు డ్వాక్రా అక్కచెల్లెమ్లకి 14500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్కచెల్లెమ్లు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు కరకట్టకు పంపిమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపిమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను ఈ రోజు సొంత కొడుకు లోకేష్ ని గెలుపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా 3 సంవత్సరాలు 80 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 3400 కోట్ల सुन्ना वड्डी एग्गొట్టిన మీకు ఆ అక్క చెల్లెమ్లంతా కూడా వాళ్ళ పాత చీరలు పార్సల్ చేయాలంటే అడ్రస్ చెప్తే పంపిస్తాం మీరు మాట్లాడితే మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు సభ్యత సంస్కారం ఉండాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఊరికో ఉన్మాది ఏంటండి టైటిల్ అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా వే వేరే రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారా నేను ప్రశ్నిస్తున్నా రోజా మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా మీరు ఏదో వీధిలో వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే ప్రజలు కానీ మహిళలు కానీ అసహించుకునే పరిస్థితి ఉండింది మీరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఒక మంత్రిగా ఉన్నారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు గతంలో లాగా ప్రవర్తించేటప్పుడు ఇప్పుడు ప్రవర్తించొద్దండి ఎందుకంటే సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడొద్దండి మీరు మంత్రిగా చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఈ రాష్ట్రంలో నాకు ఇచ్చిన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పలా విరుచుకు పడతారు అని చెప్పారు ఎవరి మీద విరుచుకు పడతారు ప్రజల మీద విరుచుకు పడతారా లేకపోతే ప్రతిపక్షాల మీద విరుచుకు పడతారా ఏంది మీ విరుచుకు పడేది నాకు అర్థం కావడం లేదు చీర కట్టుకొని ఓడిపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి ఓడిపోతే మీ నాయకుడికి చీర ఎత్తుకుపోయావా అదేవిధంగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ చనిపోయి 3 సంవత్సరాలు అవుతున్నా చంపిన వ్యక్తుల గురించి ఆరా తీయకుండా అరెస్ట్ చేసే పరిస్థితి లేకుండా ఈరోజు ఎవరు అరెస్ట్ ఎవరు చంపారో ఎవరి పరిస్థితి ఏంటో కూడా ఆలోచించని ఈ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని చంపిన వారి గురించి కూడా ఆలోచించని మీ నాయకుడికి చీరెత్తుకుంబతవా లేకపోతే అనేక సందర్భాల్లో మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మరి మీరు కూడా ఎన్నిసార్లు ఓడిపోయినారో మీకు తెలుదా అంటే ఓడిపోయిన నాయకులు చీరలు ఎత్తుకుంబోవాలంటే గతాన్ని ఒకసారి తూకొమ్మా గతాన్ని ఒకసారి తొంగి చూడు అంతేగాని మంత్రి ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలని ఏదంటే అది మాట్లాడు కదా ఒక మహిళా నేతగా ఉంటే మహిళల భద్రత గురించి మాట్లాడు మహిళల రక్షణ గురించి మాట్లాడు మహిళలకు ఇంకేం చేస్తే మహిళలు ఉన్నతంగా ఉంటారు గౌరవంగా ఉంటారు ఈ సమాజంలో ముందుకెళ్తారని ఆలోచించు అంతేగాని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి స్త్రీలు బయట వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు అనేక సంఘటనలు వాటి గురించి మాట్లాడడంలా వాటి గురించి వదిలేసి చీరల గురించి పొరక్కట్ల గురించి లేకపోతే ఇంక వేరే చీపుర్లు లేకపోతే తట్లు చాట్లు ఏంటి ఏంటిది ఇది మంచి పద్ధతి కాదు మీరు ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉన్నారు గతంలో మీరు ఎలాగో మీరు ప్రవర్తించిందంతా చూశారు ఇంకన్నా మారండి అని చెప్పి తెలుగు ప్రజలకు అనుకుంటున్నారు ముఖ్యంగా మహిళలు అనుకుంటున్నారు